ఇన్స్టెంట్ గా ఎలాంటి పొక్కులు నానబెట్టకుండా 10 నిమిషాల్లో పొంగనాలు అయితే చేసేసుకోవచ్చు. ఏం పొంగనాలు తెలుసా? మరమరాలతో పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి. మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా, ఒక్కసారి ఇలా చేయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. మరి బొరుగులతో పొంగనాలు ఎలానో ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు. ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. అది ఏంటో తెలుసా? బొరుగులతో పొంగనాలు అయితే చేయబోతున్నాను. మరమరాలు అంటారు కదా దీన్ని వచ్చేసి, మరమరాలతో పొంగనాలు. మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా చాలా మంది ఒక్కొక్కరు ఒకరా పిలుస్తుంటారు కదండి, వచ్చేసి మరమరాలు అంటారు, మేమైతే బొరుగులు అంటాం అనమాట. ఈ కప్పుతో అయితే నేను 2 కప్పుల మరమరాలు అయితే తీసుకుంటున్నాను. మీరు అప్పుడు ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరైతే వేసుకోండి. ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ తీసుకోవాలన్నమాట. మనం ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ అయితే తీసుకోవాలండి. అది మీరు ఒకేసారి మిక్సీ జార్ పెద్దదైతే అందులోకే వేసేసుకోవచ్చు. ఒకసారిలో బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకే పెరుగు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు అయితే తీసుకోవాలండి. తీసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. మినప్పప్పు లేకుండానే ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. బొరుగులతో ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకుందాము. మరి ఎక్కువ వేసుకోకండి, కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మరి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనము. మనకు ఒకేసారి మిక్సీ జార్ పడితే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 2 సార్లకైతే అవుతుందన్నమాట. 2 సార్లు పట్టేసుకుంటాను. ఇలా కలిపేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. మరి దోశపిండిలాగే అట్లా పట్టుకోకూడదు. కొంచెం పొంగనాలకి ఎలా ఉంటుందో అలా పట్టుకోవాలి. ఇలా నీళ్ళు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. మరి ఒకేసారి కూడా ఇలా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి, ఇలా మెత్తగా. ఇప్పుడు ఇంకా మిగతాది కూడా పట్టేసుకుందాము. ఇందాక ఇలా పట్టేసుకున్నాము అలాగా, ఇప్పుడు ఇది కూడా మిక్స్ పట్టేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఇందాక పట్టుకున్న కూడా పిండి కూడా వేసేసుకుందాము. ఇంకా ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది, కొంచెం కొన్ని అయితే నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నవి అయితే వేసేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. ఇలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత వంట సోడా వేసుకోకుండా పర్లేదు. కాకపోతే మా పెన్నం వచ్చేసి ఉక్కుదన్నమాట, అందుకోసము వేస్తున్నాను. నాన్స్టిక్ అయితే బాగా వస్తాయి ఇంకా పెన్నాలు. ఇలా వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం, ఎందుకంటే ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇలా బాగా కలిసిలా కలిపేసుకొని 1-10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడు వెంటనే కూడా చేసేసుకోవచ్చు, నేనైతే ఇంకా చట్నీ చేసిన తర్వాత చేస్తాను. ఇప్పుడు మనం కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం, చట్నీ అయితే చేసేసుకుందాం ఈలోపు. ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాము. చట్నీ ఏదైనా పర్లేదు, మీ ఇష్టం అండి, ఏదైనా చేసుకోవచ్చు. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. బొరుగులతో పొంగనాలు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది అనమాట మనకి. ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు బొరుగులు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇలా.
ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పల్లీలు అయితే తీసి పెట్టేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకొని వేయించుకుందాము. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పుదీనా అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం చింతపండు, చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న బుడ్డలు, కొంచెం ఎండు కొబ్బరి, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాక మన రుచికి సరిపడినంత ఉప్పు, నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఇలా సరిపడని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు తర్వాత అయితే పెట్టేసుకుందాం. ఇలా తర్వాత కూడా పెట్టేసుకొని చట్నీ అయితే పట్టు అయిపోయింది. ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకుందాం. ఇంకా పొంగనాలు అయితే వేసేసుకుందాం. పెన్నం అయితే పెట్టేసాను చూడండి. ఇంకా పిల్లలకి అయితే వేసిచ్చానమాట, వేడిగా ఉంది. ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే వేసి చూపిస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా అన్నిట్లో ఆయిల్ వేసేసుకొని ఇలా పిల్లలకైతే వేసిచ్చానమాట కొంచెం ఉంది. ఇంకా మన పొంగనాలు లాగా వేసేసుకోండి. చాలా బాగుంటాయి ఈ విప్పింటికి కూడా, అయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ పెన్నమైనా కూడా ఉప్పుదైనా కూడా చాలా బాగా వచ్చాయండి. కొంచెం కొంచెం వేసేసుకుందాము. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాము. బాగా కాలుతాయన్నమాట. సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి వచ్చేసి, మరి లోపల కాలవు సరిగా హైలో పెట్టినామనుకో. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత చూడండి, బాగా మనకి పైన కూడా పిండి అనేది లేదు. ఇప్పుడు తిప్పేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. నాచిద్దిగా అనిపోయినట్టే కొంచెం నూనె తక్కువ వేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా తిప్పేసుకోవాలి. చాలా ఈజీగా వస్తున్నాయి బొరుగులతో పొంగనాలు అయితే మనకు. ఇలా రెండు సైడ్ కూడా తిప్పేసుకొని అది కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇంకో సైడ్ కూడా కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. ఇంకో సైడ్ కాల్చుకోవాలి. ఇప్పుడు మూత అయితే తీద్దాం. ఇంకా చూసారు కదా ఇంకో సైడ్ కూడా కాలింటుంది. చూసారా ఇలా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లోకి అయితే ఇంకా ఇలా అన్నీ కూడాను ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నీ తీసేసుకుందాం. ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇంకా మనమైతే చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీ అయితే వేసుకొని ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా ఇప్పుడైతే చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కాలింది. ఎంత బాగా కాలేయో చూడండి. బొరుగులతో పొంగనాలు అయితే చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇంకా మెత్తగా భలే ఉన్నాయన్నమాట. ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బాగున్నాయి బొరుగులతో పొంగనాలు మటుకు. మేము అయితే బొరుగులు అంటాము. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ట్రై చేసి మరమరాలతో పొంగనాలు ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.